విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు కుటుంబాల వారు పూర్తిగా నిరాశ్రయలేరు. వాళ్ళనే మీరు ఆదుకుంటున్నారు, వాళ్ళకి నూతన గృహం కల్పించడం అని, తిండి అని, బట్టలు అని ఇటువంటివన్నీ ఇస్తున్నారు. అసలు దీని వెనక ప్రధాన కారణం ఏంటంటారు అంటే వాళ్ళు మీ చుట్టాల, మీ బంధువుల, లేకపోతే మీ సామాజిక వర్గం వల్ల అని కూడా కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అసలు వాళ్ళు మా కులం కాదు, మా పార్టీ కాదు. ఈ రోజున ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టిందండి. ఈ రోజున కొంతమంది ఇళ్ళు నూతన గృహాలు స్థలాలు కేటాయించడం అని, లేకపోతే గృహ నిర్మాణాలు చేపడుతున్నారు, అలాగే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు. ఈ సంక్షేమ కార్యక్రమాల మీద మీ అసలు మీ అభిప్రాయం ఏంటి? నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయా, అందట్లేదా? అక్కడికే వస్తా. నిజమైన లబ్ధిదారులు అంటే వైసీపీ సింపథైజర్స్. ఈ అధికారులు కూడా వాళ్ళకు ఉన్న అధికారాన్ని ఒక టాక్సీ డ్రైవర్ ట్రాక్టర్ కొనుక్కుంటాడు, ఒక లారీ డ్రైవర్ లారీ కొనుక్కుంటాడు, నిజ మీ పేరు వెహికల్ ఉందని కాబట్టి తీస్తామంటే అది మధ్యధరద కుటుంబం. ఆ మధ్యధరద కుటుంబం రోడ్డుకి పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది. మాకు వర్గం అనేది ఒకటి ఉంటుంది. మేము ఈలాంజల్ గారు కూడా ఉంటే ఈలాంజల్ గారితోనే ఉంటాం, అంతేగాని ఇటు ఉండి ఎగ్నెస్ట్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అలాంటి సంస్కృతిలో మేము పుట్టాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఈరోజు సీను దగ్గర లబ్ధి జరగలేదంటే ఇమీడియట్గా కొట్టు సత్యాల దగ్గర, కొట్టు సత్యాల దగ్గర లబ్ధి జరగకపోతే సీను దగ్గరికి వస్తారు, మా ఇద్దరు లబ్ధి చెప్తే ఇంకో ఈయనలాని దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా జరగకపోతే ఇంకో మానిక. ఇలాంటి సమాజంలో మరి ఈ రాజకీయాలు కూడా ప్రజలు అవకాశవాదులుగా తయారు, రాజకీయాలు నాయకులు దాన్ని వాడుకుంటూ ఉన్నారు, డబ్బుకో లేదా ఇంకో దానికో పదవికో ప్రలోభపడి వ్యామోహంతో వెళ్తున్నారు. ఇవాళ పక్క రాష్ట్రంలో డీజిల్ ఆయిల్కి మన రాష్ట్రానికి 2 రూపాయలు 80 పైసలు తేడా. ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, దీనివల్ల ఎంత సేల్ పోతుంది తెలుసండి? ఏ లారీ ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ట్యాంక్ చేసుకొచ్చేస్తాడు. ఈ రాష్ట్రం వనరులు దెబ్బతింటా ఉన్నాయి. మరి అదే చెప్పండి, మీరు బయట నుంచి వంద తెచ్చి ఇక్కడ అమ్ముకూడదున్నప్పుడు బయట కూడా ఆయిల్ కూడా కొట్టించుకురావద్దని చెప్పండి. ఇవాళ లారీలన్నీ పరిస్థితి ఎలా ఉంది? ఇండస్ట్రీలో నేను బతుకుతున్నాను కూడా చెప్తున్నాను. మేము తప్పు చేస్తే వెళ్ళి చెప్పుకుంటాం, మేము ఏ తప్పు చేయకుండా ఎవరికి చెప్పుకుంటాం? భగవంతుడికి చెప్పుకుంటాం. నువ్వురా భగవంతుడి దగ్గర తేల్చుకుందాం అన్నాం, దానికి ఎప్పుడు రారు. మళ్ళీ ఎవడో బుడబొక్కలా కొడుకుని ఎవడో పెట్టించి మాట్లాడు కాదు. ఎందుకు ఇంకా నేను గొడవలు అనవసరం సార్. అంటే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి మాకు. నేనంటే కుళ్ళు రాజకీయాల్లో ఉన్నా నేను కుళ్ళిపోలేదు. ఎక్కడుంటే అదే మాట్లాడతాం, ఏది వాస్తవమైతే అదే మాట్లాడతాం. ఎవరైనా బాధపడతానని ఆలోచన నాకు లేదు. మనం మాట్లాడే దానివల్ల 100 మంది మార్పు రావాలి, సమాజం మారాలని ప్రయత్నం చేస్తాం. మారపోతే నేను మార్చేయలేను, నేను మారిపోను, నేను ఇలాగే పోతాను. కాబట్టి చెత్త రాజకీయాలు అనేది నిజమో కాదో మీకు తెలుసు, ఒక జర్నలిజంగా మీరు చూస్తున్నారు కాబట్టి. ఇది చెత్త రాజకీయాలు అని అంటే రాజకీయ నాయకులు అందరూ బాధపడవచ్చు, పడినా పర్వాలేదు, మీరు మారండి. మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చినందువల్ల ఒక ప్రైమ్ ఏరియాలో ఇళ్ల స్థలం ఇస్తే ఒక 4 కలిసి 200 గజాలు ఇళ్ళ స్థలం అమ్మేస్తే మీరు ఏమైనా ఆపగలరా? అమ్ముకోవచ్చని మీరే చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది ఆర్థిక వ్యవస్థ? ఉన్న సైట్లన్నీ పోతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రైమ్ ల్యాండ్లన్నీ పోతూ ఉన్నాయి. మళ్ళీ ఇల్లు కక్కుతుపడి అమ్మేసుకుని మళ్ళీ ఇల్లు నేరడు కింద మిగిలిపోతున్నాడు, మళ్ళీ ఇళ్ళ స్థలానికి పెడతా ఉన్నాడు, దాన్ని ఎక్కడ ఆపలేకపోతున్నాం. కాబట్టి మనం పంచిపెట్టేదాన్ని కూడా నిబద్ధత ఉండాలి, ఒక రూల్స్ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయగల కెపాసిటీ కూడా మనకుండా. అవి మన చేతి లేకుండా చేసి